హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పోలవరంపై అమిత్ షా జబర్దస్త్ కామెడి. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెడి మొదలుపెట్టారు. ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పోలవరం పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఎన్నికల వేళ మళ్లీ కాకమ్మ కథలు మొదలుపెట్టింది. రాష్ట్ర విభజనకు ముందే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక పనులు పూర్తయ్యాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కాల్వల నిర్మాణం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. విభజన తరువాత పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్నారు చంద్రబాబు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టుని రాష్ట్రం చేతుల్లోకి తీసుకుని నిధులు భోంచేశారు. పోనీ నిర్మాణమైనా చక్కగా చేశారంటే అది లేదు. ఆ తప్పులు సరిచేయడానికే వైసీపీకి టైం సరిపోయింది. తీరా ఇప్పుడు అమిత్ షా వచ్చి కూటమి తరఫున పోలవరంపై హామీ ఇస్తే అది కామెడీ కాక ఇంకేంటి? ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తాము ప్రజలకు తాగునీరు సాగునీరు అందించాలని చూస్తూ ఉంటే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని అడ్డుపెట్టుకుని దోచుకుంటోందన్నారు. గతంలో మోదీ కూడా ఇలాగే చంద్రబాబును విమర్శించారు. ఇప్పుడు అదే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరేసరికి పునీతులయ్యారు. ప్రత్యర్థిగా ఉన్న జగన్పై అమిత్ షా నిందలు వేస్తున్నారు. అమరావతిపై కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిని పునర్నిర్మించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలన్నారు. గతంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ పిడిగడు మట్టి ఇచ్చి వెళ్లారు. ఆర్థిక సాయం గురించి మాత్రం నోరు మెదపలేదు. ఇప్పుడు కొత్తగా అమిత్ షా వచ్చి అమరావతికి నిధులిస్తామంటే నమ్మేదేలా? మొత్తం మీద ఏపీకి వచ్చిన అమిత్ షా అమరావతి, పోలవరం పేరు చెప్పి సీరియస్గా నవ్వులు పోయించారు.